ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారధి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయ వారధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అంతకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతి తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. దీన్ని ఒకసారి చదవండి బాబు. ఇలాంటి చదవటం నీకు కొత్త ఏమో కానీ, రెగ్యులర్గా పేపర్ చదివే వాళ్ళకి ఇవి మామూలు విషయాలే. మరి ఇంత అన్యాయమా బాబు? సంతలో సరుకులు అమ్ముకున్నట్టు పసిపిల్లల్ని అమ్ముకోవడం ఏమిటి? వాళ్ళు అసలు కడుపుకు అన్నం తినే మనుషులేనా? ఆ మాటే వాళ్ళని అడిగితే అన్నమే తింటున్నామని బుకా ఇస్తారు లక్ష్మి. కన్న వాళ్ళకి పిల్లల మీద ఉండే ప్రేమ కంటే వాళ్ళ నమ్ముకుంటే వచ్చే కాసుల మీదే ప్రేమ ఎక్కువ అనుకుంటా బాబు. వాళ్ళ సరదాల కోసం పిల్లలు అమ్ముకునే వాళ్ళు కొందరు, సారా నీళ్ల కోసం బిడ్డలు అమ్ముకునే వాళ్ళు ఇంకొందరు. రాను రాను, ఈ లోకం ఇలా తయారవుతుందండి బాబు. ఇలాంటి మనుషుల మధ్య బతకడం అనేది ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. చూడు లక్ష్మి, ఇలా చదివిన వాటన్నిటికీ మనసు పాడు చేసుకుంటూ పోవడం కాదు, ఆలోచించు. ఈ పరిస్థితుల్ని మనం ఆవగింజంతైనా మార్చగలమా అనేది ఆలోచించు. జీవితంలో అది నీకెంతగానో ఉపయోగపడుతుంది. ఇవాళ డ్యూటీకి వచ్చేద్దామా? ఇవాళ డ్యూటీయా? ఇంగ్లీష్ పేపర్ చదవడమా? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోతానా?
కొంచెం కష్టంగా ఉంది బాబు. ఏ, మిస్సెస్ లూసీ సరిగ్గా పాఠాలు చెప్పడం లేదా? అబ్బాబే, ఆమె చెప్పడం లేదని కాదు, ఆమెకి బ్రహ్మాండంగా చెప్తుంది. కానీ ఆ చెప్పేదే నా బుర్రకు ఓ పట్టాన్ని ఎక్కి చావడం లేదు. ఎక్కి చావడం కాదు, ఎక్కడం లేదు అంటే చాలు. పాత అలవాటు ఓ పట్టాన్ని పోదుగా బాబు. పోవాలి లక్ష్మి, ముఖ్యంగా నీ మాటలకు చేతలకు సంబంధించి ఆ పాత అలవాట్లని పోవాలి. నలుగురిలో నాగరికంగా ఉండటం నేర్చుకోవాలి. కమాన్, ఇంగ్లీష్ పేపర్ చదువు. ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది చూడు. భార్గవి, భార్గవి, హాయ్. ఇప్పుడు నేను భార్గవి కలిసి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాం. అమ్మ బాబోయ్, మాతో కలిసి ఆడుకుంటే మేమేం చేయం. ఓకే ఓకే, మీతో కలిసి ఆడుకుంటే భార్గవి నాకేమిస్తుందంట? పప్పి. అయితే వెంటనే ఇచ్చేమను. ఓ సో స్వీట్. ఇది తీసుకుని వెళ్ళి ఆడుకో. పాపం చూసుకోవడానికి ఒక సర్వెంట్ గర్ల్ని చూడాలి మదన్. పనిపిల్లని వెతకమని ఆల్రెడీ మన స్టాఫ్లో ఒకరికి చెప్పాను రోజీ. పాపను జాగ్రత్తగా చూసుకోగల అమ్మాయి, కాస్తంత పద్ధతి మర్యాద తెలిసిన అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పాను. వారం రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. అవతల వాళ్ళు వెతకాలి కదా. పనమ్మాయి దొరికేంత వరకు నేను ఆఫీస్ వైపే రాను. ఫైల్స్ ఎవరు చూస్తారట? నీ కూతురు గారు చూస్తారటనా? అవును, నా బంగారు తల్లి అన్నీ చూస్తుంది. పాప పుట్టాక నువ్వు చాలా మారిపోయావు మదన్, నన్ను అసలు పట్టించుకోవడం లేదు. చచ నిన్ను పట్టించుకోవడం లేదా? పండంటి పాపాయినిచ్చినందుకు నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పలేదు? ఏవో, అబ్బాయి పుడతాడని ఎంతగానో ఎదురు చూసావు. ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిల పెట్టు మన భార్గవి ఉంది చాలుగా. రాజు, నువ్వు పంపించిన ఫైల్ చూస్తుంటే తల తిరిగిపోతుంది. ఇన్ని మిస్టేక్స్ ఉన్న ఫైల్ మీద నేను ఎలా సంతకం పెట్టానా అని ఆశ్చర్యంగా ఉంది. అవును, ఈ వ్యవహారం డీల్ చేయమని కృష్ణప్రసాద్కి అప్పచెప్పాను. అప్పట్లో ప్రాఫిట్స్ బాగానే చూపించాడు అతను. ఐసీ. అయితే ఆ మెహతా అండ్ సన్స్ కంపెనీ వాళ్ళ ట్రాన్సాక్షన్ ఫైల్ తీసుకుని వెంటనే మా ఇంటికి వచ్చేసి. అలాగా, ఎప్పుడు? ఓకే ఓకే, నేను చెక్ చేస్తాను. ఆ ఫైల్ నేను ఇంటికి తీసుకొచ్చిన సంగతే నాకు గుర్తులేదు. నేను చూస్తాలే. ఓకే. అప్పా, నిన్ను కేకేసి టీ తీసుకురామని చెప్పబోతున్నాను, ఇంతలో నువ్వే తెచ్చావు. ఇన్నాళ్ళ నుంచి ఇంట్లో ఉంటున్నాను, ఆ మాత్రం గ్రహించలేనా బాబు? మీకు కొంచెం తలనొప్పిగా ఉన్నట్టుంది కదూ, టాబ్లెట్ తీసుకురానా? వద్దు లక్ష్మి, దివ్యౌషధం నుండి టీ ఇచ్చావు కదా, అదే తగ్గిపోతుందిలే. ఓ చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పండి బాబు. నా టేబుల్ సరుకులో మెహతా అండ్ సన్స్ కంపెనీ వాళ్ళ ఫైల్ ఒకటి ఉంటుంది,
వెళ్ళి దాన్ని పట్టుకొస్తావా? మీరు చెప్పిన ఫైల్ ఇందులో లేదు బాబు. పోనీ అలమరాలో ఉందాం చూడు. అల్మరాలో ఆఖరి వరుసలో ఉంది బాబు ఈ ఫైలు. థ్యాంక్స్ లక్ష్మి. బాబు, ఎప్పుడు ఆ ఫైలు ఈ ఫైలు, ఆ కంపెనీ ఈ కంపెనీ అని బిజీగా ఉంటారు. బిజినెస్ చేసే వాళ్ళంతా ఇంతేనా బాబు? వాళ్ళకిక ఇల్లు, పిల్లలు, సినిమాలు, షికార్లు అనే మాటలే గుర్తురావా? అందరి సంగతి ఏమో నాకు తెలియదు కానీ లక్ష్మి, నా మటుకు నాకు నువ్వు చెప్పినవి ఎప్పుడో గాని గుర్తుకురావు. అలా అయితే ఎలా బాబు? తప్పదు లక్ష్మి, కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని మనమే మర్చిపోవాల్సి వస్తుంది. పొద్దుటి నుంచి మీరు చాలా వర్రీడిగా కనిపిస్తున్నారు. అవును లక్ష్మి, ఉన్నటువంటి కంపెనీలో చాలా మటుకు ఒక్కసారిగా ఆర్డర్స్ విత్డ్రా చేసుకున్నాయి. రీజన్స్ ఏమీ తెలియవు. సర్లే పోతే పోనీ, మనతో టైఅప్ ఉన్న మెహతా అండ్ సన్స్ కంపెనీ ఉంది కదా అనుకుంటే ఆ రోజీ కంపెనీ పుణ్యమాని, అది కూడా ప్రాబ్లమ్స్లో పడేటట్టుంది. ఇలాంటి విషయాలు ఎలా ఉంటాయంటే, బాబు దీపక్ ఇక్కడ దాకే. ఏం దాకే? వద్దుంటున్నానా? డ్రైవింగ్ రాక ఎక్కడైనా పడిపోయిందేమో పాపం. లక్ష్మికి డ్రైవింగ్ నేర్పింది నేను. తను పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తుంది తెలుసా? మరి ఇంకా రాలేదే. వస్తుంది వస్తుంది, చూస్తుండు. కొత్తగా నేర్చుకుంది కదా డ్రైవింగ్, కొంచెం నెమ్మదిగా డ్రైవ్ చేస్తుందేమో. రోడ్డు చివరి దాకా వెళ్ళి రిటర్న్ చేద్దాం అనుకున్నాను బాబు, కానీ మెయిన్ రోడ్డు మీద కొంచెం ట్రాఫిక్ పెరిగినట్టు అనిపించింది. మనుషులు లేని చోట డ్రైవ్ చేస్తే మజా ఏముంటుంది, ట్రాఫిక్ ఉన్న చోట డ్రైవ్ చేస్తే థ్రిల్లింగ్ గా ఉంటుంది అనుకుని మెయిన్ రోడ్డు మీదకి పోనిచ్చాను. మై గాడ్, వినండి, ఫస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ ఉంది కదా, అక్కడ కరెక్ట్ గా బ్రేక్ పడలేదు. మరి సరిగ్గా రోడ్డు మధ్యలో కార్ ఆగిపోయింది. ట్రాఫిక్ పోలీస్ ఒకటే గోల. ఒక్కసారిగా మీరు చెప్పినవన్నీ మర్చిపోయాను, మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. మై గుడ్నెస్, రివర్స్ గెరేసుకొని కారుని కరెక్ట్ పొజిషన్ లో పెట్టాను. హాఫ్ మినిట్ అంతే, రోడ్డు రోడ్డంతా హారన్లు గగ్గలు గగ్గలు అయిపోయింది. ఇప్పుడు నా డ్రైవింగ్ మీద నాకు పూర్తి నమ్మకం కుదిరింది బాబు. ఎవరికీ ఇబ్బంది కలగలేదు కదా? లేదు బాబు, ఇబ్బంది అంటూ వస్తే అది అవతల వాళ్ళకి కలగనిస్తానా? నో, నెవర్. సరే పద, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. దీప్తి, దదా దా, కమన్ కమన్ కమన్. దీపక్ రా. అదిగో ఇప్పుడు ఒక కార్ వస్తుంది. ఆ కార్ లోంచి మమ్మీ డాడీ దిగుతారు. వచ్చిరాగానే పాప ఏవైనా అల్లరి చేసిందా అని అడుగుతారు. పొద్దుటి నుంచి పాప అస్సలల్లా చేయలేదని చెప్తాను. భార్గవి పాప మంచి పాప అంటారు. అగో మమ్మీ డాడీ. మమ్మీ డాడీ. భార్గవి, ఇదిగో ఈ బొమ్మ తీసుకో. డాడీ నీకోసం ఎంత మంచి బొమ్మ తెచ్చారో చూడు. ఇంత మంచి బొమ్మ నీకు తెచ్చినందుకు డాడీకి చిన్న ముద్దమ్మా. మరి మమ్మీకి? ఏ గౌరీ, పాపని బయటకు ఎందుకు తీసుకొచ్చావు? పాప అల్లరి చేస్తుంటేను
కాసేపు అవి ఇవి చూపించి బుజ్జగించుదామని. బుజ్జగించడాలు, బజ్జ పెట్టడాలు అన్ని ఇంట్లోనే జరగాలి. వినిపించిందా? బొమ్మ బాగుందా? బాగుంది చాలా. ఎంత బాగుంది? ఎంత బాగుంది. అదిగో మమ్మీ వచ్చేసింది కదా, ఇప్పుడు మనం మమ్మీతో ఆటాడుకుందాం. ఏం ఆట ఆడుకుంటారబ్బా తండ్రి కూతుళ్ళు? పెద్ద ఆట ఆడబోతున్నావు కదా భార్గవి. అవును. ఏమిటో అది? ఇప్పుడు నువ్వు రెండు కళ్ళు మూసుకుంటావు అన్నమాట. ఓకే. భార్గవేమో ఒక చోట దాక్కుంటుంది, నువ్వేమో కనుక్కోవాలన్నమాట. ఓకే. రోజీ, భార్గవి ఇక్కడ లేదు, నా ఒళ్ళో కూడా లేదు. అరే ఎక్కడ దాక్కుందబ్బా? నువ్వే బతకాలి. భార్గవి ఎక్కడ దాక్కుందబ్బా? అస్సలు కనిపెట్టలేకపోతున్నాను. పాప ఇక్కడ లేదు రోజీ. అరే అవునా, మరెక్కడ దాక్కుందబ్బా? ఇక్కడుంది. ఎలా కనుక్కున్నావు రోజీ? నేనెప్పుడు ఇంతే, ఎవరెంత సీక్రెట్ గా దాక్కున్నా సరే నేను ఇట్టే పట్టేస్తాను. నిజంగా యు ఆర్ గ్రేట్. అవును కదూ. ఏ గౌరీ ఇట్రా చూడు, పాప చేతులు ఎంత మురిగ్గా ఉన్నాయో. ఇలా ఉంచొద్దని చెప్పానా? చెప్పారండి. అలాంటివి మళ్ళీ మళ్ళీ చెప్పను. వెళ్ళి పాపకి శుభ్రంగా స్నానం చేయించి డ్రెస్ మార్చు. అలాగేనండి. భార్గవి గౌరీతో వెళ్ళమ్మా. పొద్దంతా పనిచేసి ఇంటికొచ్చి పాపై మొహం చూస్తే చాలు, అలసటంతా చేతో తీసేసినట్టు మాయమవుతుంది. సాయంకాలం ఇలా మాట్లాడటం, పొద్దున పూట భార్గవిని చూస్తుంటే ఆఫీస్కి వెళ్లబుద్ధి కావడం లేదంటావు, ఇది నీకు మామూలే కదా? అవును రోజీ నిజంగా. అదిగో మళ్ళీ మొదలెట్టావా? లేవండి లేవండి తమరు కూడా. లక్ష్మి, లక్ష్మి కాఫీ. ఏమిటిది కనిపించడం లేదు? బెత్తం. అది తెలుస్తూనే ఉంది, ఇప్పుడు దీని అవసరం ఏమొచ్చింది అని. వచ్చింది కనుకనే తెచ్చాను. ముందు దీన్ని దూరంగా ఉంచుతల్లి, స్కూల్లో మాస్టర్ కొట్టిన దెబ్బలు జ్ఞాపకం వస్తున్నాయి. ఈ బెత్తాన్ని తీసుకొని నాలుగు తగిలించండి బాబు నాకు. ఎందుకు అంత పెద్ద తప్పు నువ్వేం చేసావని? చేశాను. రాత్రి మీరు అర్ధరాత్రి దాటిద్దాకా ఆ ఫైలు ఈ ఫైలు చూస్తూ మేల్కొనుంటే టైం అయింది బాబు నిద్రపోండి అని చెప్పలేకపోయాను. ఇలా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మీరు మేల్కొనుంటే మీ ఆరోగ్యం ఏమవుతుందని మందలించలేకపోయాను. డాక్టర్ గారు చెప్పిన టైంకి మందులు మీరు కరెక్ట్ గా వేసుకుంటారన్న నమ్మకంతో నా గదిలోకి నేను వెళ్ళిపోయాను. సరే రాత్రి ముద్ర వేసుకోలేదు, ఇప్పుడు బట్ర పొట్లాలకు పొట్లాలు చప్పరించి పారేస్తాను. పొద్దుటికి పొద్దున ఆరింటికి కూడా మిమ్మల్ని లేపలేకపోయాను. రాత్రి పడుకోవడం కొంచెం ఆలస్యమైంది, కొంచెం నువ్వు సింపతి చూపించవచ్చు కదా. మార్నింగ్ వాకింగ్ టైం అవుతుంది బాబు అని కూడా గుర్తు చేయలేకపోయాను. అబ్బా ఒక్కరోజు వాకింగ్కి వెళ్ళపోతే ఏమవుతుందంట? మొహం మీద నీళ్లు చల్లైనా సరే పొద్దున్నే లేపమన్నారు కదా డాక్టర్ గారు, ఆయన మాట కూడా పెడచేవని పెట్టాను. మరి ఇవన్నీ తప్పులే కదా, తప్పు చేసినప్పుడు దండించాల్సిందే కదా, ఇంకోసారి ఇలా చేస్తావా అని గట్టిగా తగిలించండి. కమాన్ ఈటీవీ వినాప్, రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.